वेलकम बैक माई फिश लविंग पीपल, दिस इज पवन केशव एंड यू आर वाचिंग एक्वाफैक्ट्स। गाइस, ई एक्वाफैक्ट्स चैनल लोनी मनम एक्वेरियम गुरिंची, फिश गुरिंची, एक्वास्केपिंग गुरिंची, वीटन्नीटितो पाटु फैक्ट्स गुरिंची, मिस्ट्रीज गुरिंची चाला डीटेल गा डिस्कस चेस्तां। मीकु गनक इंदुलो ए टापिक लोनैना इंट्रेस्ट उंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि। गाइस, इवाल्टी वीडियो लोनी मनम मन अर्थ नी दाटी, మన సోలార్ సిస్టమ్ని దాటి, మన గ్యాలక్సీ మిల్కీ వేని దాటి మన యూనివర్స్లోకి వెళ్ళబోతున్నాం। ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ దాకా వాచ్ చేసేయండి। మీరు ఎప్పుడైనా చూసారా, మేడ మీద పడుకొని ఆకాశంలోకి చూస్తే కొన్ని వందల స్టార్స్ మనకు కనిపిస్తాయి। ఈ స్టార్స్ అన్నవి మన అర్త్కి కొన్ని 100 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి। మీ అందరికీ తెలిసిందే, లైట్ ఇయర్ అంటే లైట్ అన్నది 1 ఇయర్లోని ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో దాన్నే లైట్ ఇయర్ అంటారు। మీ అందరికీ తెలిసిందే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఎంతో, 3×10⁸ మీటర్ పర్ సెకండ్। గైస్, ఈ యూనివర్స్ అన్నది చాలా పెద్దది, అందులోని మనిషి ఎక్స్ప్లోర్ చేసింది కేవలం ఇసుక రేణు అంతే। ఈ విశాలమైన యూనివర్స్లోని కేవలం మన భూమి మీద మాత్రమే జీవం ఉంటుందని ఎలా అనుకుంటున్నారు? ఈ విశాలమైన యూనివర్స్లోని మన ఎర్త్ లాంటి ప్లానెట్స్ కొన్ని కోట్లు ఉన్నాయి। మన ఎర్త్ మీద లైఫ్ ఉన్నప్పుడు వాటి మీద కూడా లైఫ్ ఉండదని గ్యారంటీ ఏంటి? పక్కా వాటి మీద కూడా లైఫ్ ఉండే ఉంటుంది। सो एलियंस अन्नवि निजंगाने उन्नाई। असलु ई एलियंस अंटे एंटी? गैस, एलियंस अनि वेटिनि अंटारो तेलुसा, मन भूमि नुंचि काकुंडा बयट नुंचि अंटे वेरे ग्रहं नुंचि वच्चिन वारिनि एलियंस अनि अंटारु। एलियंस चूडडानिकि इप्पुडु ई वीडियोलो प्ले चेसिनट्टो लेदंटे मन सिनिमाल्लो चूपिंचिनट्टो याज इट इसे उंडक्कर्लेदु। अवि एला उन्नायो इप्पटिकि एवरिकि तेलियदु, एंदुकंटे इप्पटिदाका ई एलियंस नि एव्वरु चूडलेदु। ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఈ యూనివర్స్ లోని కొన్ని కోట్ల ప్లానెట్స్ మీద లైఫ్ అన్నది ఉన్నది। గైస్, ఈ యూనివర్స్ పుట్టి ఇప్పటికి 13.6 బిలియన్ ఇయర్స్ అయ్యింది, మన ఎర్త్ పుట్టి 4.5 బిలియన్ ఇయర్స్ అయ్యింది। అసలు ఏలియన్స్ గురించి తెలుసుకునే ముందు సివిలైజేషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం। ఈ సివిలైజేషన్స్ అన్నవి 4 టైప్స్ ఉన్నాయి గైస్। టైప్ 0 సివిలైజేషన్, ప్రస్తుతానికి మన మనుషులం ఈ టైప్ 0 సివిలైజేషన్ లోనే ఉన్నాం। ఈ టైప్ 0 సివిలైజేషన్ ఏంటంటే మనం మన ప్లానెట్ లోని ఉన్న ఎనర్జీని కంట్రోల్ చేయడం నేర్చుకుంటున్నాం। టైప్ 1 సివిలైజేషన్, వీళ్ళు వాళ్ళ ప్లానెట్ లోని ఎనర్జీని అండ్ అలానే వాళ్ళ ప్లానెట్ ని కూడా కంట్రోల్ చేస్తారు। ఫర్ ఎగ్జాంపుల్, మనం టైప్ 1 సివిలైజేషన్ లోకి ఎంటర్ అవ్వాలంటే మనం మన ఎర్త్ మీద ఉన్న ఎనర్జీని కంట్రోల్ చేయాలి అండ్ అలానే మన ఎర్త్ మొత్తాన్ని మనం కంట్రోల్ చేయగలగాలి। టైప్ 2 సివిలైజేషన్, వీళ్ళు వాళ్ళ ప్లానెట్ యొక్క ఎనర్జీని కంట్రోల్ చేస్తారు, వాళ్ళ ప్లానెట్ని కంట్రోల్ చేస్తారు అండ్ అలానే వాళ్ళ స్టార్ యొక్క ఎనర్జీని కూడా కంట్రోల్ చేస్తారు। ఫర్ ఎగ్జాంపుల్, మనం టైప్ 2 సివిలైజేషన్కి వెళ్ళాలనుకోండి, మనం మన ఎర్త్ని కంట్రోల్ చేయాలి అండ్ అలానే మనం మన సన్ కూడా కంట్రోల్ చేయాలి, అప్పుడే మనం టైప్ 2 సివిలైజేషన్లోకి వెళ్తాం। టైప్ 3 సివిలైజేషన్, వీళ్ళు వాళ్ళ ప్లానెట్ని కంట్రోల్ చేస్తారు, వాళ్ళ స్టార్ని కంట్రోల్ చేస్తారు అండ్ అలానే వాళ్ళ గ్యాలక్సీ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తారు। ఫర్ ఎగ్జాంపుల్, మనం టైప్ 3 సివిలైజేషన్లోకి వెళ్ళాలంటే మనం మన ఎర్త్ని కంట్రోల్ చేయాలి, మన సన్ని కంట్రోల్ చేయాలి అండ్ అలానే మన గ్యాలక్సీ అయిన మిల్కీ వేని కూడా మనం కంట్రోల్ చేయాలి। ఇప్పుడు ఈ అన్ని సివిలైజేషన్స్లోని లీస్ట్లో ఉన్నది మనమే। ఈ ఏలియన్స్ యొక్క సివిలైజేషన్ ఈ 3 టైప్స్ ఆఫ్ సివిలైజేషన్స్లోని ఏదైనా కావచ్చు। వీళ్ళు మనకన్నా అడ్వాన్స్డ్లో ఉండొచ్చు, లేదంటే మనతో ఈక్వల్గా ఉండొచ్చు, లేదంటే మనకన్నా తక్కువ కూడా ఉండొచ్చు। ఇప్పుడు మనందరికీ వచ్చే కామన్ డౌట్, అసలు ఏలియన్స్ నిజంగానే ఉంటే ఇప్పటిదాకా వాళ్ళు మనకి ఎందుకని కనిపించట్లేదు? దీనికి చాలా రీజన్సే ఉన్నాయి గైస్, అందులోని కొన్ని రీజన్స్ నేను మీకు ఇవాళ చెప్తాను। నెంబర్ 1, ఏలియన్స్ మనకన్నా చాలా లైట్ ఇయర్ దూరంలోనే ఉండుండొచ్చు। వాళ్ళ ప్లానెట్లోని ఉన్న రిసోర్సెస్ మన ప్లానెట్ వరకు రావడానికి సరిపోకపోవచ్చు, అందుకనే ఏలియన్స్ ఇప్పటి వరకు మనల్ని విజిట్ చేయలేకపోవచ్చు। రీజన్ నెంబర్ 2, ఏలియన్స్ మనకన్నా హైలీ సివిలైజ్డ్ కావచ్చు, అందుకనే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవచ్చు। ఫర్ ఎగ్జాంపుల్, మీ చుట్టూ ఒక దోమో ఏగో తిరుగుతుంది అనుకోండి, మీరు దాన్ని పట్టించుకుంటారా? ఇన్ ద సేమ్ వే ఏలియన్స్ కూడా మనల్ని ఏగల్లాగా దోమల్లాగా ట్రీట్ చేయొచ్చు, అందుకే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవచ్చు। ఏలియన్స్ అన్నవి మన పక్కనే వేరే డైమెన్షన్స్లోని ఉండొచ్చు, అంటే మనకు తెలిసినవి 3 డైమెన్షన్సే, అంతకన్నా ఎక్కువ డైమెన్షన్స్ మనకు తెలియవు, మనం చూడలేము। ఈ ఏలియన్స్ వేరే డైమెన్షన్లోని ఉండొచ్చు, వాళ్ళకి మనం కనపడం, మనకు వాళ్ళు కనపడరు। రీజన్ నెంబర్ 4, ఏలియన్స్ మన మనుషులందరినీ ఒక టెస్ట్ సబ్జెక్ట్ కింద వాడుకొని ఉండొచ్చు। ఫర్ ఎగ్జాంపుల్, మనం మన ల్యాబొరేటరీలోని ఎలకల మీద ప్రయోగం చేస్తాం, ఇన్ ద సేమ్ వే ఏలియన్స్ మన మనుషుల మీద ప్రయోగం చేస్తున్నారేమో। మనం వాళ్ళకన్నా హైలీ సివిలైజ్డ్ అయితే అప్పుడు వాళ్ళు మనల్ని వచ్చి చంపేయొచ్చు। రీజన్ నెంబర్ 5, ఏలియన్స్ కంటిన్యూస్గా మనకి సిగ్నల్స్ అనేవి పంపిస్తూ ఉండొచ్చు, కానీ వాటిని డీకోడ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉండకపోవచ్చు। ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల రీజన్స్ ఉంటాయి గైస్, ఏదేమైనప్పటికీ మన సైంటిస్ట్
ఏలియన్స్ గురించి తెలుసుకోవడానికి ఔటర్ స్పేస్లోకి కంటిన్యూస్గా సిగ్నల్స్ అనేవి పంపిస్తున్నారు గైస్. కానీ ఇప్పటిదాకా వాళ్ళకి రిప్లై అయితే ఏమీ రాలేదు. మన సైంటిస్ట్ చెప్పేదాని ప్రకారం 2030 కల్లా మనం ఏలియన్స్ని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలము అని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో మనమే చూడాలి. అది మనకు నిజంగా అవ్వాలంటే 2030 వరకు మనం ఆగాలి. ఏలియన్స్ ఎలా ఉంటారో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. మనం మన సినిమాల్లో చూసినట్టయితే ఖచ్చితంగా ఉంటారు. అవి జస్ట్ మన ఫిక్షనల్ క్యారెక్టర్స్. మనం ఎలా అయితే ఏలియన్స్ ఉంటారు అని ఊహించుకొని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తయారు చేసుకున్నాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎప్పటికైనా ఫ్యూచర్లోని మనం ఏలియన్స్ని కాంటాక్ట్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. గైస్, ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గంట బటన్ ఆన్లో ఉందో లేదో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. గైస్, నేను ఇన్స్టాగ్రామ్లోని డిఐవై ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ ఓపెన్ చేశాను. అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్, ప్లాంట్స్ అండ్ ష్రింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. వెళ్ళండి, చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి. మీరు గనక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యి ఉండి మీ స్టైల్ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియోకి ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.